సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలక్షన్స్ కంటే ముందర షర్మిల గారు అండ్ సునీత గారు ఇద్దరు కూడా వివేక్ హత్య కేసుకు సంబంధించి బాగా ప్రమోట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేర్చేంత లెవెల్కు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత జగన్ గారు అధికారంలోకి దిగిపోయారు. అప్పుడు షర్మిల గారు మాత్రం ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు, సునీత గారు కనబడకుండా పోయారు సార్. అసలు ఆవిడ ఎక్కడికి పోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిల గారి లాగా దాడి చేయడం లేదు? ఆమె మౌనానికి గల కారణం ఏంటంటారు సార్? అంటే సునీత గారు ఈ హత్య జరిగిన క్షణం నుంచి అది సిబిఐకి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ ఆవిడ చేశారు. ఆవిడ డిమాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చాడు. మొదట అప్పటికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్కి జస్ట్ ముందు ఎలక్షన్ వాతావరణంలో జరిగిన హత్య, అది 2019 ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి హత్య. నిజానికి ఆ హత్య తాలూకా ప్రభావం వలన వైసీపీకి బ్యాడ్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు. అప్పుడు విచిత్రంగా 151 సీట్లు ఆయన గెలుచుకున్నాడు ఈ హత్యానంతరమే. కాబట్టి ఆ తర్వాత ఈ డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా అనే డిమాండ్ కొంత తాత్సారం జరిగింది. ఫైనల్గా ఆవిడ కోర్టుకు వెళ్ళారు, రకరకాల వేదికల మీదకి వెళ్ళారు, చాలామందికి విజ్ఞప్తులు చేశారు. అంటే మా తండ్రి గారి హత్యకి సంబంధించిన కేసుని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయి వాళ్ళు ఇస్తున్న సమాచారం, ఇలా ఒక గందరగోళం క్రియేట్ అవుతోంది. ఈ కేసుకు సంబంధించి ఫోకస్డ్గా కొంతమంది నిందితులు బయటే తిరుగుతున్నారు. అందులో అవినాష్ రెడ్డికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది ఈ హత్యతో అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీసులతో ఒక గందరగోళం క్రియేట్ చేసి వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉందని, ఆయన కొంచెం విసులుబాటులో లేడని, ఇలా రకరకాల పద్ధతుల్లో డైవర్ట్ చేసి ఆయన్ని సేఫ్ గార్డ్ చేసి బయటకు పంపించేశారని ఇలా ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే అవినాష్ రెడ్డికి సంబంధం లేదు ఈ కేసులో, అతను నిర్దోషి అని నేను నమ్ముతున్నానని బహిరంగ వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు. ఆయన మీద ఇలాంటి విమర్శలు చేయడం తప్పు. చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడి మీద అలాంటి నేరాలు మోపుతారా, చెల్లెళ్ళారా, ఏమిటిది, మన కుటుంబం, మన నెత్తురు, మన బిడ్డ, మన తమ్ముడు, ఇలా ఆయన దాన్ని సెంటిమెంటలైజ్ చేసి మాట్లాడాడు ఎలక్షన్ ప్రచారంలో. ఓకే, ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది. అంటే పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిందంటే వివేక హత్యకి అవినాష్తో పాటు భారతీ రెడ్డి గారు కూడా ఆ కేసులో, అంటే ఆయన ఆయన ఏ1 అయితే ఈవిడ ఏ2 అన్నట్టు, లేదు ఈవిడ ఏ1 అయితే అతను ఏ2 అన్న లెవెల్లో మాట్లాడారు. తద్వారా అనేక కథనాలు పుట్టించడానికి మీడియాకి ఒక దాన్ని ఏమిటంటామంటే ఒక పునాదిని కల్పించారు వీళ్ళు ఇద్దరు, షర్మిల అండ్ సునీత గారు. సునీత గారు మొదటి నుంచి చూస్తున్నారు అది. షర్మిల గారు మధ్యలో జాయిన్ అయ్యారు. అంటే ఆవిడ తెలంగాణలో పార్టీ నడిపినప్పుడు వివేక హత్య గురించి మాట్లాడలేదు, ఆవిడ వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు, తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు. ఆవిడ ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ కండిషన్లో, అంటే కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయాలి అనుకుంటున్నారో, ఈ విలీన ప్రతిపాదన ఆవిడ మెదడులో మొలకెత్తిన తర్వాతే ఆవిడ మళ్ళీ వివేక హత్య గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఒక్కసారి పాత వీడియోలు, పాత పేపర్లు తిరగేస్తే ఈ విషయం అర్థమవుతుంది. సో మనం ఏపీకి, ఆవిడ ఏపీకి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి అనే విషయాన్ని ఇండికేట్ చేసింది కూడా వివేక హత్యకు సంబంధించి ఆవిడ చేసినటువంటి కామెంటే. ఓకే, ఆ కామెంట్ చేసిన తర్వాత ఆవిడ సునీత గారిని కలవటము, సునీత గారి పోరాటానికి తన మద్దతు ప్రకటించటము, ఎలక్షన్లో వాళ్ళిద్దరూ కలిసి కడపలో ప్రతి గడపకి వెళ్ళి చెప్పొచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో నిజానికి సునీతారెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అది కూటమి నుంచే ఇస్తారని, కూటమి నుంచి ఇస్తారని. ఎందుకంటే సునీతారెడ్డి గారిని మొదటి నుంచి ఆవిడ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఆవిడ్ని హైలైట్ చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా సంస్థలే. అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు,
పర్టికులర్గా ఆంధ్రజ్యోతి అయితే చాలా సీరియస్గా దాన్ని వివేకా హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధం, దీన్ని ఏదో పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు ఎన్నికలకు ముందు. ఓకే, టోటల్గా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉపయోగపడ్డారు. కూటమి గెలుపుకి ఒక రకంగా చాలా సహకారాన్ని అందించారు. ఆ తర్వాత కనిపించడం మానేసింది ఆవిడ. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏదైనా స్పష్టమైన హామీ పొందింది ఆవిడ, నేను డెఫినెట్గా అవినాష్ రెడ్డితో సహా మీరు ఎవరినైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే ఈ కేసులో కుట్రదారులు అనుకుంటున్నారో, ఎవరైతే హత్య చేశారని చెప్తున్నారో, వీళ్ళందరినీ నేను ఎవరిని క్షమించను, ఉపేక్షించను, ఈ కేసును శరవేగంగా పరిగెట్టించి ఇప్పటికే 2019లో జరిగితే ఇప్పటికే 6 ఏళ్ళు అయిపోయింది ఆ హత్య జరిగి, ఇప్పటికైనా నేను దీన్ని పరుగులు పెట్టించి వీళ్ళందరినీ తీసుకెళ్లి కటకటాల వెనకాల నుంచోబెట్టి అవసరమైతే శిక్షలు ఏంచేస్తాను అన్న లెవెల్ హామీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లభించిందా? లభించుంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి ఉండేవాళ్ళు కదా, చెప్పట్లేదు. మొన్న చాలా గ్యాప్ తర్వాత షర్మిల గారు ఒక మాట అన్నారు, నువ్వు ధర్నా చేయవలసింది. అంటే ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఢిల్లీలో ధర్నా దీనికి కాదు చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి హత్య జరిగి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కదా నువ్వు చేయాల్సింది ధర్నా. అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఏమీ లేని దానికి ఎందుకు ధర్నా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడిగింది ఆవిడ షర్మిల గారు మొన్న ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జంతర్ మంతర్ దగ్గర. అప్పుడు తప్ప మళ్ళీ వివేకా ప్రస్తావన ఎక్కడా లేదు. ఆవిడైతే అసలు కనిపించడమే మానేశారు. అప్పటి వరకు ఆవిడ రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో ఆవిడకు సంబంధించిన వార్త లేకుండా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆవిడ మాట్లాడటం అనేది లేకుండా, ఇష్యూ లేకుండా నడిచింది అంత లెవెల్లో. అలాంటిది అంటే దస్తగిరి కూడా కనిపించట్లా. దస్తగిరి కూడా ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లోనో మరొక చోట ఎక్కడో చోట దర్శనం ఇచ్చి అవినాష్ రెడ్డినో, జగన్మోహన్ రెడ్డినో, భారతీ రెడ్డినో తిడుతూ ఏదో ఒక స్టేట్మెంట్ ఉండేది లైవ్లో. ఓకే, ఎన్నికలు అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు వీళ్ళందరూ సడన్గా అంతర్ధానం అయిపోయేసరికి రెగ్యులర్ మీడియా వాచర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కంగారు పడుతున్నారు వీళ్ళు ఏమైపోయారని. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా వీళ్ళని అనే భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా భారీ హామీలు ఇచ్చేసి వీళ్ళందరి కష్టాలు తీర్చేసి మీ జీవితాల్లో మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను అంతా అనే ఏమైనా చెప్పాడా అనేది అనుమానం. ఓకే, అందుకని అంటే మనకి బయటకైతే, అంటే బయటకి అంటే ఇన్ ది సెన్స్ ఓపెన్ ప్లైన్లో ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ యాక్టివ్గా ఉన్నట్టు, లేకపోతే అవినాష్ రెడ్డి నిజానికి అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ సీటుకి రాజీనామా చేసేస్తాడు అనే ప్రచారం కూడా చేశారు. ఆ బోటకప్పు వార్తల్ని విశ్వసించి, విశ్వాసంలోకి తీసుకుని కడప పార్లమెంట్ ఎన్నికలో షర్మిలని నిలబెట్టి గెలిపించుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడేశాడు. ఆ లెవెల్లో బోటక ప్రచారం జరిగింది అవినాష్ రెడ్డి రిజైన్ చేయబోతున్నాడు అనేది ఆంధ్రజ్యోతి నుంచి జరిగింది అది. సో ఫైనల్గా ఆయన రాజీనామా చేయలేదు, ఈయన పులివెందులకి రాజీనామా చేయలేదు, ఏమీ లేదు అక్కడ హడావిడ, మామూలుగానే ఉంది ప్రపంచం అంతా. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అంతా ఓపెన్గానే కనిపిస్తోంది. ఓకే, కానీ ఈవిడ ఏమైపోయింది, సునీతారెడ్డి గారు ఏమైపోయారు అనేది ఇప్పుడు $1 మిలియన్ కోసం. ఆవిడ ఎందుకు కొత్త ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావట్లేదు? సరే మీరు ప్రభుత్వం ఏర్పడింది, మీరు సెటిల్మెంట్లు అన్నీ అయిపోయి ఉంటాయి, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు వచ్చారు, ఇప్పటికైనా మా తండ్రి గారి హత్య గురించి పట్టించుకున్నారా ఎంతసేపు? అంటే అవతల వైపు జగన్మోహన్ రెడ్డి ఏమో మా కేడర్ మీద దాడులు జరిగిపోయినాయి, చచ్చిపోయారు 30 మంది, 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గొడవ చేస్తున్నాడు. దానికి ప్యారలల్గా ఈవిడ కూడా గొడవ చేయాలి కదా, ఈ క్యాడర్ చచ్చిపోయారు 30 మంది చచ్చిపోయారా, 31, 33, 35 ఆ ఫిగర్కి సంబంధించిన గందరగోళం ఉంది. అది కాకుండా, ఆ గందరగోళం కాకుండా మీకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, 300 మంది ఆత్మహత్యలు అంటున్నారు, ఇలా రకరకాల లెక్కలు చెప్తున్నారు మీరు, అదంతా ఓకే, నా తండ్రి కేసు ఏమిటి అని ఆవిడ వచ్చేయాలి కదా ఎజెండాలోకి, కానీ రాలేదు. అంత అద్భుతమైనటువంటి అవకాశం. చివరికి ఢిల్లీ ధర్నా చేసినప్పుడు విజయసాయిరెడ్డి
శాంతి ఎపిసోడ్కు సంబంధించి ఆ మదన్మోహన్ ఈ శిబిరం ముందు నిలబడి కాస్త హడావిడి చేసే ప్రయత్నం చేశాడు. ఓకే, అంటే వాంటెడ్గానే విజయసాయి రెడ్డిని వైసీపీని కొంచెం బదనాం చేసేటువంటి ఆల్టర్నేటివ్ కార్యక్రమం మొదలైంది అక్కడ. ఆ లెవెల్లో కూడా వీళ్ళెవరూ చేయలా. సో అంటే అసలు విషయం మీరేం పట్టించుకోకుండా నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు ఏమన్నా చెప్పాడా? ఆ మేరకు హామీ దొరికిందా? ఏమి జరుగుతోంది అంటే వివేకా కేసులో పురోగతి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. ఎందుకు ఆవిడ మౌనంగా ఉంటున్నారు? ఆవిడకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ దొరికిందా? నిజంగానే ఆ కేసులో అవినాష్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే భారతీ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళిపోబోతున్నారా? అసలు ఆ భయంతోనే జగన్ బెంగళూరు పారిపోయాడా? దాకా 100 కథనాలు పుట్టించి వస్తుంది. అందుకని ఒక్కసారి అంటే అంతగా ప్రజలు ఆవిడ్ని పట్టించుకున్నారు కాబట్టి ఆవిడ కూటమి నుంచి పొందిన హామీ ఎందుకు ఆవిడ మౌనంగా ఉన్నారు, ఆ మౌనం వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఆవిడే ఒక్కసారి ప్రపంచం ముందు వచ్చి రివీల్ చేస్తే బాగుంటుంది అనేది సూచన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.